ప్రీవియస్ గవర్నమెంట్స్కు మన గవర్నమెంట్స్కు తేడా ఏమిటనంటే మనం నవ్ వీఆర్ నాట్ వాంటింగ్ టు కీప్ క్వాయిట్ తప్పు ఎవరు చేసినా కూడా తప్పు తప్పే అండ్ ఇట్ ఈస్ ఆర్ డ్యూటీ ఎస్ పీపుల్ ఇన్ పవర్ టు మేక్ ష్యూర్ దాట్ సచ్ మిస్టేక్స్ డో నాట్ హ్యాపన్ దిస్ ఈస్ ద లైన్ దిస్ ఈస్ ద ఫండమెంటల్ చేంజ్ ఇన్ థింకింగ్ గవర్నమెంట్లో పాత గవర్నమెంట్లకు మన గవర్నమెంట్లకు తేడా ఇదే ఫస్ట్ టైం వీ హ్యావ్ అ సిచ్యువేషన్ వేర్ ఏదైనా తప్పు చేస్తే ఎస్ఐ ఎస్ఐని కూడా జైల్లో పెట్టే పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు జరగల బట్ నా ఇట్స్ హ్యాపెనింగ్ ఎస్ఐ తప్పు చేసినా కూడా సిఐ తప్పు చేసినా కూడా గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ కండక్ట్ చేసి సో మచ్ సో దట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా పెట్టి జైల్లో కూడా పెడతా ఉన్న పరిస్థితులు ఫస్ట్ టైం ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దశ బహుశా దేశంలో కూడా ఎక్కడ జరగదేమో రాష్ట్రంలో అయితే ఇంతవరకు ఎప్పుడు జరగల బట్ మన రాష్ట్రంలో ఇటువంటి దాదాపుగా ఇప్పటికే నాలుగైదు చోట్ల చేశారు కారణం ఏమిటి అని అంటే ఎక్కడో ఒక చోటి వ్యవస్థ లేకి మార్పు రావాల మనం అధికారంలో ఉన్నప్పుడు కెన్ వీ సే దట్ వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ గెట్ అవే విత్ ఇట్ ఆ ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్లో ఉన్న వాళ్ళు మన బంధువులే అయితే మనకు నచ్చుతుందా మనకు నచ్చినప్పుడు మనం అటువంటి పని చేయడం కరెక్టేనా అని ఇటువంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ను నీడ్ టు ఆస్క్ ఆర్ సెల్స్ అండ్ ఫస్ట్ టైం వీఆర్ ఆస్కింగ్ ఆర్ సెల్స్ అండ్ ఫస్ట్ టైం వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ వాట్ ఈస్ రైట్ ఎక్కడా కూడా చేసింది తప్పు అయితే ఎక్కడా కూడా ఉపేక్షించడం లేదు